హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ వీడియోలో అయితే మనం వన్ విహార్ అండ్ హిడింబి దేవి టెంపుల్ అయితే చూడబోతున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే లెగిసాము వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అండ్ మాకు మార్నింగ్ డ్రాప్ అరౌండ్ 7:30 అలాగైతే అయిపోయింది. బట్ వెళ్లే వే కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ వ్యూ అయితే. యాక్చువల్లీ మేము మనాలి వెళ్ళినప్పుడైతే ఇలా యూట్యూబ్ ఛానల్ పెడదాము, అందులో పోస్ట్ చేయడానికి అన్నట్టు ఏ వీడియో తీయలేదు. జస్ట్ ఫర్ మీ మై సెల్ఫ్ ఒక డాక్యుమెంట్ ఇలా ప్రిపేర్ చేసుకుందాము, బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ ట్రిప్. సో అలా అన్నట్టు తీసుకున్నాను. యాక్చువల్లీ మేము మనాలి వచ్చేసి 2022 మేలో అయితే వెళ్ళాము. సో అంత పర్టికులర్గా అయితే ఉండకపోవచ్చు, బట్ మెయిన్ ప్లేసెస్ అయితే బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ ట్రిప్కి అయితే ద హోల్ బుకింగ్ మొత్తం నేనే ప్లాన్ చేశాను. ఫ్రమ్ ద స్టార్ట్ డే టు ఎండ్ డే మొత్తం రూమ్స్ బుక్ చేయడం కానీ అండ్ ప్లేసెస్ ఏమేమి విజిట్ చేయాలి ఇవన్నీ, అక్కడ డ్రైవర్ని మాట్లాడుకోవడం అన్నీ అయితే పర్సనల్గానే చేశాము. ఏ ట్రావెల్ ఏజెన్సీతో అయితే చేయించుకోలేదు. రూమ్స్ బుకింగ్స్ వచ్చేసి గోయాబీబో అండ్ booking.com లో చేశాను. అండ్ మనకి ట్రావెలింగ్ కి కార్ అవి ఏదైతే కావాలో మనకి మాల్ రోడ్ లో అయితే విత్ గవర్నమెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుని బుక్ చేసేసుకోవచ్చు. ప్రయర్ గా ఏం అవసరం లేదు, జస్ట్ రేపు మొత్తం వెళ్ళాలి అంటే ఈ రోజు అలా బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మేము రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వన్ విహార్ కి అయితే వచ్చేసాము. వన్ విహార్ ఇట్స్ జస్ట్ ఎ పార్క్, బట్ మంచిగా రిలాక్సింగ్ అయితే అవ్వచ్చు, బికాస్ ముందుడే కూడా మనం ఫుల్ గా తిరిగేసి అండ్ జర్నీలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మరీ హెవీగా తిరగడం కాకుండా జస్ట్ లైట్ గా వన్ విహార్ అండ్ హిడింబి దేవి టెంపుల్ అయితే ప్లాన్ చేసాము. ఈ టూ ప్లేసెస్ కి అయితే మేము క్యాబ్స్ అలా ఏం మాట్లాడుకోలేదు. మనం అలా వాక్ చేసుకుంటా పీస్ఫుల్ గా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. వన్ విహార్ లో అయితే ఈ ట్రీస్ ఏ మెయిన్ అట్రాక్షన్. ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంటుంది అండ్ ర్యాబిట్స్, పెద్ద పెద్దవి ర్యాబిట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. డైరెక్ట్ గానే బై వాక్ వెళ్ళిపోయాము ఈ టూ ప్లేసెస్ కి గూగుల్ మ్యాప్స్ హెల్ప్ త్రూ. అండ్ ఈ ట్రీస్ నేమ్ వచ్చేసి దేవ్దార్ ట్రీస్. మీరు వినే ఉంటారు, మనం ఈ ట్రీస్ తో గానీ ఏ కన్స్ట్రక్షన్ చేసినా కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి అంటారు. మనం నెక్స్ట్ హిడింబి దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం కదా, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చి 1553 CE లో చేశారు ఈ దేవ్దార్ వృక్షాలతోటే. ఇప్పటి దాకా కూడా మొన్న మొన్నే కట్టినట్టుంటుంది టెంపుల్. మనకి వన్ విహార్ దగ్గర నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది రివర్ ఫ్లోటింగ్ తోటి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వెళ్తే మాత్రం వన్ విహార్ విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్ విహార్ కంప్లీటెడ్ నౌ వి విల్ మీట్ ఎట్ హిడింబి దేవి టెంపుల్. చెప్పాను కదా జస్ట్ సెల్ఫ్ డాక్యుమెంటరీ లాగా పెట్టుకుందాం అని చెప్పి, సో అందుకనే వీడియోస్ అయితే తీసాను. సో లేటర్ ఐ థాట్ లైక్ వై నాట్ టు పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్. సో ఒక ట్రై అయితే చేస్తున్నాను నేను. ఇంకా వన్ విహార్ అయితే అయిపోయిన తర్వాత హిడింబి దేవి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. వన్ విహార్ నుంచి టెంపుల్ రీచ్ అవ్వడానికి అయితే మనకి ఆటోస్ అవి అయితే అవైలబుల్ ఉన్నాయి, బట్ మేము వాక్ లోనే వెళ్దాం అనుకున్నాము ఎక్స్పీరియన్స్ చేయడానికి. వాక్ వే అయితే ఇలా డిఫరెంట్ గా ఉంటుంది విత్ స్టెప్స్, డైరెక్ట్ వెహికల్ వెళ్లే వే అది డిఫరెంట్ ఉంటుంది. సో మేము ఇలా వాక్ వే లో అయితే వెళ్ళాము ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. చూస్తున్నారు కదా ఇదే మనకి హిడింబి దేవి టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. ర్యాబిట్స్ అన్నా కదా పెద్దవి, ఇదిగోండి ఇలాంటివే ఫొటోస్ కోసము మనీకి అయితే ఇస్తున్నారు. సో ఇదే హిడింబి దేవి టెంపుల్. హిడింబి దేవి ఎవరంటే గతోద్గజుడి వాళ్ళ మదర్. ఇక్కడ మనకి ప్రిమిసెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి హిడింబి దేవి టెంపుల్ చుట్టూ.
టూ స్కల్స్ అవి పెట్టేసి ఉంటుంది, ఉండడం కూడా వ్యూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్ లో దర్శనం కాగానే మేమైతే స్టార్ట్ అయ్యాము రిటర్న్. కొద్దిసేపు మనాలిలో ఏమైనా ఫన్ యాక్టివిటీస్ ఉంటే ట్రై చేద్దామని చెప్పి, అండ్ యాక్టివిటీస్ అయిపోయాక నైట్ మాల్ రోడ్ లో కొంచెం షాపింగ్ చేయొచ్చు అని చెప్పి. చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి మాల్ రోడ్ లో కూడా. ఈ యాక్టివిటీ నేమ్ ఏంటంటే రివర్ క్రాసింగ్. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, నేను చాలా భయపడిపోయాను, బట్ మా మదర్ చూడండి ఎంత ఎంజాయ్ చేశారో అసలు. సో ఇక్కడ ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇక్కడ నుంచి ఇంకా మేము మాల్ రోడ్ వెళ్ళి కొద్దిసేపు టైం అక్కడే స్పెండ్ చేసి అండ్ వెహికల్ కూడా మాట్లాడేసుకున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ వర్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్, బై బై.